తర్వాత వ్యాపారైతే ప్రోటీన్ ఫ్యాక్టర్ ని ఆయిల్స్ ద్వారా ఇవ్వాలి అని అంటే మస్టర్డ్ ఆయిల్ అంటే ఆవాలు మస్టర్డ్ ఆయిల్ వేరుశనగ కుసుమ కొబ్బరి నూనె కుసుమ కొబ్బరి నూనె మస్టర్డ్ ఆయిల్ వేరుశనగ నూనె ఐదైనా ఆవాలు మస్టర్డ్ చెప్పాను నువ్వులు నువ్వుల్లో మళ్ళీ అధిక క్యాల్షియం దొరికింది మిగిలిన దాంట్లో ఐరన్ జింక్ అన్ని అన్ని రకాలు ఐదు రకాలు ఏం చేయాలంటే ఒక్కొక్కటి 100 ml 100 ml తీసుకొని 500 ml ఆయిల్ని ఎమస్టర్ తోటి డిజాల్వ్ చేసుకొని 1 ఎకరానికి స్ప్రే చేసుకోవచ్చు. దీన్ని ఎమస్పేర్ మామూలు ఇప్పుడు మార్కెట్లో ఎమస్పేర్ తోటి డిజాల్వ్ చేస్తున్నారు. ఎమస్పేర్ అనేది లిక్విడ్ దొరుకుతుంది, అది ఆయిల్లో వేయకుండా వాటర్లో వేసుకో. ఎమస్పేర్ మన దగ్గర ఆయిల్ బ్యాక్టీరియా అని ఉంటుంది. దీన్ని ఏం చేయాలంటే ఈ అబ్లెట్ వాటర్ని ఈ అబ్లెట్ ఆయిల్ని 20 లీటర్ల నీళ్ళలో ఒక హాఫ్ కేజీ ఒక 1/2 కేజీ బెల్లం కలపాలి. 20 లీటర్ల నీళ్ళలో 1/2 కేజీ బెల్లం కలపాలి. బెల్లం కలిపి ఈ ఆయిల్ని ఈ 5 రకాల ఆయిల్స్ని 100 ml 100 ml తీసుకొని ఆ నీళ్ళ మీద నీళ్ళలో పోయాలి. పోస్తే పైన తేలింది. తేలిన తర్వాత ఆయిల్ ఈటింగ్ బ్యాక్టీరియా అని ఉంటుంది, ఆ బ్యాక్టీరియా తీసుకెళ్ళి దాని మీద పోయాలి. పోసేస్తే 2 డేస్ లోపల మొత్తం నీళ్ళు మొత్తం ఆయిల్ డిజాల్వ్ అయ్యి వైట్ కలర్ వచ్చేస్తాయి, పాల రంగు వచ్చేస్తాయి. వాళ్ళలాగా నీకు మొత్తం మామూలుగా ఆయిల్ ఏమైతుంది పైన ఉంటుంది కదా నీళ్ళ పైన, ఈ బ్యాక్టీరియా ఇవ్వటం వల్ల ఈ బ్యాక్టీరియా ఈటింగ్ బ్యాక్టీరియా ఈ ఆయిల్ని డిజాల్వ్ చేసి ఆ వాటర్లో డిజాల్వ్ చేస్తాం. చేసి ఒక 2 డేస్కి నీకు పాలలాగా అయిపోతాయి నీళ్ళు మొత్తం డిజాల్వ్ అయిపోయి. థర్డ్ డే స్ప్రే చేసుకోవాలి.